ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడుతున్న అన్ని రిపీటేషన్ అమ్మా. ఈ రోజు మాట్లాడకూడదని కాదు, మహిళా మనులకే కాకుండా అందరికీ కూడా తల్లి కడుపున పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ పరంగా అసెంబ్లీ సాక్షిగా అందరికీ కూడా, అందరికీ ఒక మహిళలకే కాదు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తల్లి కడుపున పుట్టిన బిడ్డలే కాబట్టి అందరికీ ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే అధ్యక్ష, ఈ మహిళా దినోత్సవం రోజున ఔన్నత్యాన్ని చాటుతారు, మహిళల్ని గౌరవిస్తారు, ప్రతిష్ట పెంచుతారు, పరువు తీయకుండా ఉంటారని మేము భావిస్తే ఏదో సామెత చెప్పినట్టు పగవాన్ని పంచాంగం అడిగితేనంటే అరగంటల మరణం ఉందని చెప్తాడు అధ్యక్ష. అలా ఉంది మా ప్రతిపక్ష నాయకుడు తీరు. సో ఏదైనా ఇప్పుడు జరుగుతున్న దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వకుండా నేను ఈ విషయంలో ఆ ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యే నేను థ్యాంక్స్ చెప్తున్నాను అధ్యక్ష. కనీసం ఆవిడ ఒక సూచన అయినా ఇచ్చారు. ఆ పరిస్థితి కూడా ఆ ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం అన్నది నేను చాలా సిగ్గుపడుతున్న వ్యవహారం అధ్యక్ష. ఈరోజు ఒక మహిళగా అధ్యక్ష, మన అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎంత గౌరవపడతారో మనందరికీ తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు కూడా మహిళల పక్షపాతి. ఎందుకంటే మెయిన్ కమిటీస్ అన్నీ కూడా ఇంచుమించుగా భగవంతుడు మహిళలకే ఇచ్చాడు అధ్యక్ష. మనం తెలుసుకోవాలి, ఇంచుమించుగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరస్వతీదేవికి ఇచ్చారు, నీటి పారుదల వచ్చేసరికి గంగాదేవికి ఇచ్చారు, ఆర్థిక శాఖ వచ్చేసరికి మన లక్ష్మీదేవికి, హోంశాఖ దుర్గాదేవి దుర్గాదేవి గారికి, ఇలాంటివి ఎన్నో శాఖలు ఓన్లీ ఉన్నదంతా కూడా మహిళలే. అంటే ఆదిశక్తిగా ఇంచుమించుగా ఈరోజు మహిళ వెలుగు పొందుతుందంటే అది ఈరోజు భారతదేశంలో మహిళలుగా మనం గౌరవింపబడుతున్న ప్రత్యేకమైన ఒక మహిళా శక్తి ఈరోజు ఉన్నదంటే అది భారతదేశానికి ఔన్నత్యం. ఎందుకంటే ఇలాంటి భారతదేశంలో పుట్టి ఎంతోమంది మహిళా మనులు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉండి మా అందరికీ మనందరికీ కూడా మార్గదర్శకులైన ఉన్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి మూల కారణమైన ఎన్టీ రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న సందర్భం అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క తాలూకా రంగు మహిళలందరూ ఎంతో పుణ్యంగా భావించే పసుపు రంగుని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పసుపు రంగు జెండాని ఈరోజు ఇచ్చింది అధ్యక్ష. అక్కడే మొదలవుతుంది, అక్కడే మహిళల మీద తెలుగుదేశం పార్టీకి ఉన్న గౌరవం కానీ ఔన్నత్యం కానీ అక్కడే మొదలవుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరో వచ్చారు ఏదో చెప్తున్నారు వాటిని బట్టి ఈరోజు మహిళల తాలూకా ఔన్నత్యం తగ్గిపోతుంది అని అనుకున్నా ఈరోజు మహిళలు వినే పరిస్థితుల్లో కానీ ఒప్పుకునే పరిస్థితుల్లో కానీ లేరు అధ్యక్ష. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది అప్పటి నుంచి కూడా స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. చెప్పుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోదు అధ్యక్ష. ఈరోజు అటువంటి దాని గురించి మాట్లాడడం పోయి ఎక్కడెక్కడో జరిగిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతూ ఈరోజు సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతున్నారంటే ప్రతిపక్ష నాయకుడికి చెల్లింది అధ్యక్ష. నేను సభాపూర్వకంగా ఒకే ఒక మాట అడుగుతున్నాను అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడిని. ఇందాక అక్క చెల్లెలు కన్న మాట అన్నాడు అన్న, నేను ఒకటే అడుగుతున్నా, నీకు రోజమ్మ మాటలు కనిపించలేదా? అలాంటి చెల్లిని కాదా నేను కూడా, అలాంటి చెల్లి దళిత మహిళ కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. లాస్ట్ అసెంబ్లీ సాక్షిగా ఆవిడన్న మాటలు కానీ నన్ను అవమానించిన తీరు కానీ ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడు విన్నారు అధ్యక్ష, ప్రతి శాసనసభ్యురాలు విన్నారు అధ్యక్ష. అలాంటి రోజా గురించి ఈరోజు మళ్ళా తిరిగి ఇటువంటి మంచి ఆపర్చునిటీ మంచి వేదిక మీద తిరిగి అటువంటి మనిషి గురించి మాట్లాడుతూ ఉంటే చరిత్రలు కూడా చెప్తున్నాయి అధ్యక్ష. దేవతల గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారో దయ్యాల గురించి కూడా ఎంతమంది మాట్లాడుతున్నారు అధ్యక్ష. సూర్ పండుగను గురించి కానీ పోతన గురించి కానీ ఇంకా చాలా మంది రాక్షసులు కూడా ఉన్నారు అధ్యక్ష. అటువంటి కోవలోకి చెందుతున్నారు ఈరోజు మీ మహిళ. అటువంటి అక్క చెల్లెని కాదా నేను అడుగుతున్నాను ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని. ఎందుకంటే అక్కకి చెల్లెలకి నాకు ఈరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు, అదే రకంగా ఒక చెల్లిగా అడుగుతున్నా నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేసి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ న్యాయమే నాకు ఇచ్చే గౌరవం కానీ నాకు ఇచ్చే బహుమతి కానీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక రకంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు మహిళలుగా మేము ఈరోజు గౌరవింపబడుతున్నాం కానీ 33% రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు పద్మావతి యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని స్థాపించింది దేశంలోకి వెళ్ళినా మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని స్థాపించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అటువంటివన్నీ మనకి ఎందుకు గుర్తు రావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు మాస్తిలో సమాన హక్కు కల్పించాల్సిన బాధ్యత కూడా ఆ రోజు ఎన్నో ప్రెషర్స్ పడి కూడా ఎన్టీ రామారావు గారు మహిళలకి సమాన ఆస్తి హక్కు ఇవ్వాలని చెప్పి చేసి తీర్మానం చేసి దాన్ని అమల్లోకి తీసుకొస్తే
ఈ రోజు దాన్ని కూడా తప్పుదో పట్టించే పరిస్థితి ఏర్పడిందంటే నిజంగా మహానుభావుడు ఎక్కడున్న ఆత్మ శోభిస్తుంది అధ్యక్ష. అటువంటి వాటిలో మనం మూట కట్టుకోవద్దు, ఎందుకంటే మనం అందరం కూడా ఆడవాళ్ళమే, మనందరం కూడా అందులోని కూడా ఒక భాగస్వాములు ఉన్నాం కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి ముఖ్యంగా మహిళలు ఎంత శక్తివంతులో చెప్పడానికి, మహిళలు ఎంత దయగల హృదయమో చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మదర్ థెరిసా గురించి మాట్లాడుకోవచ్చు. అటువంటి మదర్ థెరిసా గారు మన ఇండియన్ అయి ఉండడం మన నిజంగా మనందరం మహిళలు చేసుకున్న గర్వకారణం, యావత్ ప్రపంచం చేసుకున్న పుణ్యం అధ్యక్ష. ఇంచుమించుగా ఆవిడ గురించి చెప్పాలంటే యావత్ ప్రపంచంలో అరుదైన, అద్భుతమైన, అపూర్వమైన, అత్యంత గొప్ప బహుమతి అధ్యక్ష. ఇంచుమించుగా భగవంతుడు మనకిచ్చిన బహుమతి. అటువంటి ఎంతో నారీమణులు ఈరోజు మన దగ్గర ఉండి కూడా ఈ రోజుకి కూడా అటువంటి ప్రాబ్లం చట్టసభల్లో మేము ఫేస్ చేస్తున్నామంటే దానికి కారణం వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాను అధ్యక్ష, వాళ్ళ తాలూకు ప్రవర్తనకు వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళని మేము పెంచుకోవడం తప్ప మహిళలుగా మా గౌరవం మేము కించుపరుచుకునే పొజిషన్ మాకు రాకూడదని మేము మరీ మరీ కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదేవిధంగా అంగన్వాడీస్ గురించి కానీ డ్వాక్రా మహిళల గురించి కూడా మాట్లాడుతున్నారు. అంగన్వాడీస్ గురించి మాట్లాడితే అంగన్వాడీ జీతాలు పెంచడం ఈ రోజు అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపడమా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంగన్వాడీల జీతాలు పెంచి అంగన్వాడీలకు అన్ని విధాలా న్యాయం చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఈరోజు ప్రతి విధాలుగా న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలేంటి? అదా ఉక్కుపాదం మోపడం అంటే? ఈరోజు తెలుగు సంస్కృతిలో ఉక్కుపాదం అన్నదానికి అర్థం తెలుసా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు డ్వాక్రా మహిళల విషయంలో డ్వాక్రా బజార్స్ పెట్టి గ్లోబల్లో కూడా ఈవెన్ యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు మన ఆంధ్రాలో డ్వాక్రా గ్రూప్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ని అంతర్జాలంలో పెట్టి ఈరోజు సూపర్ మార్కెటింగ్ అంతా చెప్పి గ్లోబల్ మార్కెటింగ్ చేస్తూ ఉండి మన ఎంపవర్మెంట్ చేసుకుంటున్న ఈ తరుణంలో మహిళల గురించి అటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వర్యుల గురించి అటువంటి మాటలు మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది? కనీసం ఒక్కసారి మహిళగా ఆలోచించండి. మీరందరూ కూడా మీ ఇంటి చుట్టుపక్కల అందరూ మహిళలు ఉన్నవాళ్ళే, ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక అక్క, అందరూ ఉన్నవాళ్ళే. మనస్ఫూర్తిగా ఆలోచించుకుందాం. ఈరోజు నేను ప్రతిపక్ష నాయకుడు గురించి నేను ఒకటి ఆలోచించుకున్న అధ్యక్ష, కనీసం మహిళా దినోత్సవం రోజైనా మాకు తెలియని విషయం కానీ ప్రభుత్వానికి ఏదైనా ఒక మంచి సూచన ఇస్తారేమో, నిజంగా దగ్గరికి వెళ్ళి స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకున్న అధ్యక్ష. ఆ అదృష్టం నాకు ఈసారికి కూడా కలగకుండా పోయినందుకు చాలా చింతిస్తున్నాను అధ్యక్ష. ఈ విషయంలో మాత్రం ఆ సూచనలు పైపడి పోయి నాకు అర్థం కాని ఏంటంటే ఇంత మహిళని నన్ను చట్టసభలో ఇంత దారుణంగా మాట్లాడిన ఆ మహిళ గురించి ఈరోజు మీరు వెనకేసుకొచ్చి ఆ మహిళ గురించి 2 రోజుల సభా సమయాన్ని మీరు వదిలేశారంటే, గాలికి వదిలేశారంటే ఏమని మాట్లాడుకోవాలి అధ్యక్ష? ఈరోజు మహిళల మీద నీకు గౌరవం ఉంటే ఆ మహిళ చేత క్షమాపణ చెప్పించండి. మీకు మహిళల మీద నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అటువంటి మహిళల్ని ఎంకరేజ్ చేయకండి, మంచి తోలో పెట్టండి. ఎందుకంటే మీరు నాయకుడు, నాయకుడు నాయకుడులా వ్యవహరిస్తే మొత్తం సిస్టమ్ అంతా బాగుపడుతుంది అధ్యక్ష. ఈ విషయంలో దయచేసి ఇంత మంచి సంస్కరణలు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి వర్యుల గారికి స్పెషల్ థ్యాంక్స్ అధ్యక్ష. ఎందుకంటే ఒక మహిళగా నా పర్సనల్గా చెప్తున్నా అధ్యక్ష, ప్రతి విషయంలోనూ ఒక మోరల్ సపోర్ట్ ఇస్తూ ఈరోజు ఒక మహిళగా నేను ఈరోజు నించుని ఇక్కడ చట్టసభల్లో మాట్లాడే స్థాయి కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి వర్యులకి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.